ओम शांति। मुरली रवली ई रोजुटी मुरली लोनी कोन्नी मधुर महावाक्यालु। तेदी 13/10/2023। बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललु धैर्यमु उंचंडी, इप्पुडु मी दुःखमयमैन रोजुलु पूर्तय्यायी, సుఖమయమైన రోజులు వస్తున్నాయి. నిశ్చయ బుద్ధి గల పిల్లల స్థితి ధైర్యతాపూర్వకంగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితిలోనూ వాడిపోకుండా ఉండేందుకు బ్రహ్మబాబా శాంపుల్ను సదా మీ ఎదుట ఉంచుకోండి. బాబా బేహద్దు పరివారానికి తండ్రి. కొందరు సుపుత్రులుగా ఉన్నారు, కొందరు కుపుత్రులుగా ఉన్నారు. కొందరు సేవ చేస్తారు, మరికొందరు డిస్సర్వీస్ చేస్తారు. అయినా కూడా బాబా ఎప్పుడూ వాడిపోరు, కంగారు పడరు. బాబా వలె పిల్లలైన మీరు కూడా ఎట్టి పరిస్థితులలోనూ వాడిపోరాదు. ఓ మనస, ధైర్యమును ఉంచండి అని బాబా అంటున్నారు. ఈ మహావాక్యాలు పిల్లలైన మీకు మరియు పూర్తి ప్రపంచమంతటికీ కూడా. ఎవరైతే ఈ జ్ఞాన మహావాక్యాలను వింటారో వారు బాబా వద్దకు వస్తారు. సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త ఒక్క తండ్రియే. శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే మీ సుఖమయమైన రోజులు అతి త్వరలో వస్తాయి. ఇందులో ఆశీర్వాదము లేక కృప మొదలైన వాటి విషయమేమీ లేదు. బాబా కూర్చొని చదివిస్తున్నారు, సహజమైన స్వరాజ్యపు యోగమును నేర్పిస్తున్నారు. చదువు అన్నా జ్ఞానము అన్నా ఒక్కటే. మొట్టమొదట ఈ చదువుపై స్థిరమైన నిశ్చయము కావాలి. చదివించే బేహద్దు తండ్రిపై కూడా నిశ్చయము కావాలి. బాబాకు వేలాది మంది, లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. కొందరు పిల్లలు హంగామాలు కూడా చేస్తారు. కొందరు సుపుత్రులుగా ఉంటే మరికొందరు కుపుత్రులుగా కూడా ఉన్నారు. అయితే బాబా ఎప్పుడూ ఏ విషయములోనూ కంగారు పడరు. పిల్లలైన మీరు కూడా ఎప్పుడూ కంగారు పడకూడదు. మీది అనంతమైన సన్యాసము. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ బాబా నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది చాలా సహజమైన విషయము. మీ ఎదురుగా సుఖదామపు వృక్షము నిలబడి ఉంది. పరోక్షముగా ప్రత్యక్షముగా మీరు అన్ని విషయాలను బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. సాక్షాత్కారమయ్యినా కాకపోయినా భవిష్య స్వరాజ్యము కొరకు పురుషార్థమును చేయాలి. ఎందుకంటే బాబా మీకు లక్ష్యమును ఉద్దేశ్యమును తెలియచేశారు. మీరు బాబాకు పనికిరాని వికారాలను అనగా గవ్వలను ఇస్తారు. అందుకు బదులుగా బాబా మీకు 21 జన్మల వరకు స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇది వ్యాపారము మరియు చదువు కూడా. కేవలము జ్ఞానరత్నాల వ్యాపారముతోనే పని కాదు, ప్రపంచ చరిత్ర భౌగోళముల జ్ఞానము కూడా కావాలి. మీరు స్వదర్శన చక్రధారులుగా కావాలి. ఎంతగా చదువుతారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఉన్నతమైన పదవిని పొందుటకు మాతాపితల సమానముగా పురుషార్థము చేయాలి. శివబాబా దాత. వారు ఎప్పుడూ మీ నుండి ధనమును ఆశించరు. మీరు విశ్రాంతిగా కూర్చొనుటకు భవనాలు మొదలైన వాటిని నిర్మించండి. పిల్లల వివాహాలు చేయవలసి వస్తే అవి కూడా పూర్తి చేయండి. ఇవన్నీ చాలా అర్థము చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. శివబాబా కళ్యాణకారి. డ్రామానుసారంగా బాబా పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు. ఏమి జరిగినా డ్రామాలో కళ్యాణమే ఇమిడి ఉంది. ఒకవేళ నష్టము వాటిల్లినా అందులో కూడా కళ్యాణమే ఉంది. ప్రతి విషయములోనూ కళ్యాణము ఉంది.
శ్రీమతముపై నడవక మనమతము లేక పరమతాన్ని అనుసరిస్తే స్వయమే మోసపోతారు. అడుగడుగులోనూ బాబా నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. వారు ఉన్నతోన్నతమైన మార్గదర్శకుడు. బాబా చెప్తున్నారు, మీ శిరస్సుపై జన్మజన్మల పాపభారము ఎంతగానో ఉంది, దానిని వినాశనము చేసుకునే ఉపాయము ఒక్క బాబాను స్మృతి చేయటమే, లేకపోతే పదభ్రష్టులుగా అయిపోతారు. బాబాకు మీ పవిత్రతాశక్తియే కావాలి. యోగ బలము ద్వారా మొత్తం ప్రపంచమంతటినీ పావనముగా తయారు చేయాలి. ఎంతెంతగా యోగ సహాయమును చేస్తూ ఉంటారో అంతంతగా బాబా సంతోషపడతారు. ఇది బాబాకు సహాయము చేయటము కాదు, తమకు తాము సహయోగము చేసుకోవటము. యోగము ద్వారానే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. చక్రమును తెలుసుకోవడము ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ కొరకే ఉంది. ఎవరైతే కల్పపూర్వము కూడా ఈ జ్ఞానమును తీసుకున్నారో వారు మరలా ఈ కల్పంలో కూడా తీసుకుంటారు, మంచి పురుషార్థమును చేస్తారు. ఈ అనాది డ్రామా రచించబడే ఉంది. ఎవరైతే మంచి పురుషార్థమును చేస్తారో వారికే హీరో హీరోయిన్ల పాత్ర లభిస్తుంది. పిల్లలైన మీరు ఎప్పుడూ స్మృతి యాత్రలో అలసిపోరాదు, మాయా తుఫానులను లెక్క చేయరాదు. యుద్ధ మైదానములోనే మాయ తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటుంది. శక్తివంతులతో మాయ కూడా శక్తివంతముగా అయ్యి పోరాడుతుంది. జోరుగా తుఫానులు వస్తాయి. ఇందులో ఎప్పుడూ భయపడకూడదు. కాసేపు శుక్రదశ, కాసేపు రాహుదశ, మరి కాసేపు ఇంకో దశ కూర్చుంటుంది. రాహుదశ చాలా కఠినముగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు మాయకు వశమవుతారో పూర్తిగా నల్లగా అవుతారు. అప్పుడప్పుడు మాయ కూడా మీపై విజయాన్ని పొందుతుంది. కేవలం పిల్లలే విజయాన్ని పొందుతున్నట్లయితే వెంటనే రాజధాని కూడా స్థాపన జరిగిపోయేది. యోగ బలము ద్వారా పతిత ప్రపంచమును పావనముగా తయారు చేయటంలో బాబాకు సహాయకులుగా అవ్వాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ విశ్రాంతిని తీసుకోకూడదు. వరదానము, సహయోగపు శుభభావన ద్వారా ఆత్మీక వాతావరణమును తయారు చేసే మాస్టర్ దాతాభవ. దాతా పిల్లలైన మీరు సదా ఇస్తూ ఉండాలి. మనసా ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కముల ద్వారా సహయోగులుగా అవ్వండి. స్లోగన్: ఇచ్ఛామాత్రం అవిద్యాస్థితి ద్వారా సర్వుల కోరికలను పూర్తి చేయటమే కామధేనువుగా అవ్వటము. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.